అందరికీ నమస్కారం. అచ్చంపేట పట్టణంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్వ ప్రముఖులకు అచ్చంపేట వాసులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మన అచ్చంపేట ఇది మనందరిది. దీన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి అచ్చంపేటలో నివసిస్తున్న ప్రతి పౌరునిపైన ఉంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ లేకపోతే రోడ్స్ గానీ వీటిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం. మీరందరూ కూడా సహకరించాలి. అయితే ఎవరైతే రోడ్లలో ఏవైతే స్టెప్స్ కట్టుకున్నారో రోడ్డుకు ఇబ్బంది మరీ నేరోగా ఉన్నటువంటి రోడ్లలో ఆ స్టెప్స్ను మీరే తీసేసి దాని సాధ్యమైనంత వరకు తక్కువ కట్టండి. అంటే అక్కడ ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఎవరి వెహికల్స్ పోవడానికి ఇబ్బంది ఉందో ఆ వెహికల్స్ పోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్లలో కూడా మీరు సహకరించాలి. మీరు తీసేసుకుంటే చాలా సంతోషం. లేకపోతే దానికి అట్లనే ఇబ్బంది ఉంటే మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఏదో రకంగా మిమ్మల్ని ఒప్పించే పనిచేస్తారు. ఇదే కాకుండా టౌన్లో చాలా చోట్ల రోడ్లను ఆక్యుపై చేసుకొని బిల్డింగ్లు కట్టారు. సరే అది ఎట్లా కట్టిందో ఏం కథ అనే దాని విషయం దాని వివరాలకు వెళ్ళను. కానీ దయచేసి ఆ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగ్లు మీరే కట్ చేసుకోండి. ఇది ఒకటి. తర్వాత లింగాల రోడ్లో అది చాలా నేరోగా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రోడ్డును కూడా వెడల్పు చేయాలని కోరుకుంటున్నాం. అచ్చంపేట పట్టణాన్ని నేను గతంలో గత పాలకులు చెప్పినట్టు నేను సిద్దిపేట చేస్తా, సిరిసిల్ల చేస్తా, గజ్వేల్ చేస్తా నేను చెప్పాను. కానీ అచ్చంపేటలో మార్పు కనబడాలి. అచ్చంపేట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలి. అచ్చంపేటలో ఆహ్లాదకరమైన వాతావరణం రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరైనా లేఅవుట్ చేస్తే కామన్ ల్యాండ్లో మాత్రం పార్కులు పెట్టాల్సిందే. ఇక వేరే బిల్డింగ్లు వేరే వేరే వాటికి ఇచ్చేది ఉంటే వేరే దగ్గర ఇద్దాం. కానీ ఒక మంచి వాతావరణంలో అచ్చంపేట పట్టణాన్ని అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా సహకరించండి. దయచేసి ఎక్కడెక్కడైతే ఇరుకుకున్నటువంటి రోడ్లలో ఆ కారణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకుంటే ఆ గేర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ స్టెప్స్ను బాగా ముందుకొచ్చినట్టు చెప్పారు. దాన్ని తక్కువ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు ఈ పండుగలైన తర్వాత సంక్రాంతి పండుగలైన తర్వాత అన్ని రోడ్లు విజిట్ చేస్తారు. దానికి ఒక ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేస్తున్నాం. అప్పుడు వచ్చి వాళ్ళంతా అధికారులు వచ్చి కూల కొడితే కొంచెం మీరు కూడా నొచ్చుకుంటారు. కాబట్టి ఆ రకం కాకుండా మీ అంతటి మీరే మీ లోపల భావన ఏం రావాలంటే ఇది మా అచ్చంపేట, ఇది మన అచ్చంపేట, అచ్చంపేట సర్వాంగ సుందరంగా ఉంటే అందరికి గౌరవం. కాబట్టి మీరంతటి మీరే వాలంటీర్గా తీసేసుకుంటే చాలా సంతోషపడతాం. మన దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి అచ్చంపేటను ఒక మంచి ఒక పట్టణం, మంచి పట్టణం లేకుంటే మంచి నగరంగా, పరిశుభ్రమైనటువంటి నగరంగా, స్వచ్ఛ భారత్ ఏ రకంగా అంటున్నామో స్వచ్ఛ అచ్చంపేట ఆ రకంగా ఐ లవ్ అచ్చంపేట అని ప్రతి ఒక్కరు ఐ లవ్ అచ్చంపేట అనాలి. ఆ రకంగా మనం అందరూ కూడా పనిచేయాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ మరి దీంట్లో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా సహకరించాలి. ఇది మనందరి దృష్టి, ఇది మనందరి కోసం. మనం ప్రతి ఒక్కరిని కూడా ఫీల్ కావాలి, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. కాబట్టి మీ అందరికి నేను అప్పీల్ చేస్తున్నా. ఇట్స్ నాట్ మై డిమాండ్ ఆర్ కమాండ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ అప్పీలింగ్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.